సముద్రం ఇది చూడడానికి చాలా అందంగా అప్పుడప్పుడు భయంకరంగా కనిపిస్తుంది ఈ సముద్రం ఎన్నో రహస్యాలు మరెన్నో వింతలను తన గర్భంలో దాచి ఉంచింది అలాంటి వింతల్లో ఒకటి జలకన్య ఇంగ్లీష్లో ఈ జలకన్యను మెర్మైడ్ అని పిలుస్తారు కొంతమంది జలకన్యలు ఉన్నాయని బల్లగుద్దీ చెబుతున్నా మరికొంతమంది లేవు అని వాదిస్తున్నారు మరి నిజంగానే జలకన్యలు ఉన్నాయా ఉంటే ఎక్కడున్నాయి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం జలకన్యల గురించి ఒక్క భారతీయ పురాణాల్లోనే కాదు మొత్తం ప్రపంచంలోని పురాణాల్లో కూడా ప్రస్తావించారు పురాతన కవులు చిత్రకారులు జలకన్యల గురించి రకరకాలుగా వివరించారు చరిత్రకారుల కథనం ప్రకారం ఆస్సిరియన్ నాగరకతలో అటర్గటిస్ అనే దేవత తన ప్రేమికుణ్ణి చంపేసిందని దాంతో ఆ బాధ అవమానాన్ని తట్టుకోలేక జలకన్యగా మారి సముద్రంలోకి వెళ్ళిపోయిందని చెబుతుంటారు గ్రీకు నాగరికతలో కూడా ఈ జలకన్యల గురించి చాలా కథలే ఉన్నాయి అందులో మరి ముఖ్యంగా ప్రపంచ విజేత అలెగ్జాండర్ కథ అలెగ్జాండర్కు ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు తిస్సలోనిక అన్న అలెగ్జాండర్ అంటే ఆమెకు ఎనలేని ప్రేమ అలెగ్జాండర్ ప్రపంచ వీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేది ఆ తిస్సలోనికా కోరిక అలెగ్జాండర్ యుద్ధంలో చనిపోబోయే ముందు ఈమె సముద్రంలోకి దూకి ముందే ఆత్మహత్య చేసుకుంది అలా ఆత్మహత్య చేసుకున్న ఆమె జలకన్యలా మారి సముద్రంలో వందల సంవత్సరాలు సంచరించిందట అంతేకాదు సముద్రంలో అటువైపుగా వచ్చే ఓడల్లోని మనుషులతో అలెగ్జాండర్ బ్రతికే ఉన్నాడా ప్రపంచాన్ని గెలిచాడా అనే మాటలు అడిగేదట అప్పుడు ఆ ప్రశ్నలకు అలెగ్జాండర్ బ్రతికే ఉన్నాడు ప్రపంచాన్ని గెలిచాడు అని సమాధానం చెబితే ఆ ఓడలను స్వయంగా ఆమె తీరం వరకు సురక్షితంగా చేర్చేదట ఒకవేళ అలాంటి ప్రశ్నలకు ఎవరైనా తలతెక్క సమాధానాలు చెబితే ఆ ఓడలను నీటిలో ముంచేసేదట ఇక రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్లో క్యూరేటర్గా పనిచేసిన సి జే దామన్స్ అనే వ్యక్తి ది మిస్టరీ అండ్ రోల్ ఆఫ్ మోన్స్టర్స్ అనే బుక్ ని రాశాడు ఆ పుస్తకంలో బార్బేనియన్స్ గురించి చరిత్ర చెబుతూ వీళ్ల చరిత్రలో చేప దేవుడు ఒకడున్నాడని ఆ దేవుణ్ణే ముద్రణ రూపంలో ముద్రించారని కథనం ఆ ముద్రణలో ఉన్న ఆకారం ఒక మగ మనిషి తల పై కిరీటం గడ్డంతో ఉన్న మొఖం అలాగే కింది సగభాగం చేప ఆకారంలో ఉంటుందని దాంసన్ ఆ బుక్కులో రాశాడు అలాగే మన హిందూ పురాణాల్లో కూడా మత్యావతారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన విష్ణువు తొలి అవతారం అవతారం ఎత్తడానికి విష్ణువుకు గల కారణమేంటో ఈ పురాతన గాథ తెలుపుతుంది మన తల రాతలు రాసే బ్రహ్మదేవుడు ఒకసారి రాత్రి నిద్రొచ్చి పడుకున్నాడు ఆ సమయంలో హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న గ్రంథాలను వేదాలను పట్టుకొని సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు బ్రహ్మకు ఏం చేయాలో తెలియక మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు కోరాడు దాంతో విష్ణువు సగభాగం మనిషి సగభాగం చేప ఆకారంలో సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ గ్రంథాలను వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడని ఒక కథ ఉంది అంతేకాదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది సత్యవ్రతుడు అనే రాజు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ నదిలో ఒక చేప నన్ను రక్షించండి అంటూ ఆ రాజును శరణ కోరింది దీంతో ఆ రాజు ఆ చేపను ఇంటికి తీసుకువెళ్ళి ఒక చెంబులో వేశాడు కొద్దిసేపటికి ఆ చెంబులో ఉన్న చేప చెంబు కన్నా పెద్దదైపోయింది ఆ రాజు ఆ చేపను తీసి ఓ పెద్ద పాత్రలో వేశాడు కొద్దిసేపటికే ఆ చేప ఆ పాత్ర కన్నా పెద్దదైపోయింది ఈసారి ఆ చేపను ఒక చెరువులో వదిలాడు అక్కడ కూడా ఆ చేప చెరువు కన్నా పెద్దదైపోయింది చివరగా ఆ చేపను ఒక పెద్ద నదిలో వదిలాడు ఆ రాజు అక్కడ కూడా ఆ చేప నది కన్నా పెద్దదైపోయింది దీంతో ఆ రాజు ఆ చేపను నీవు ఎవరు అని అడగ్గా ఆ చేప నేను మహావిష్ణువునని ఈరోజు నుంచి మరో ఏడు రోజుల్లో మహాప్రళయం వల్ల నీరు లోకాన్ని ముంచేస్తుంది అని చెబుతాడు కాబట్టి నేను ఒక పెద్ద ఓడని నిర్మిస్తున్నాను ఆ ఓడలో మంచి మనుషులను జంతువులను ఔషధ మొక్కలను తీసుకువెళ్లే ఆ పడవకు నీవు గనక సారథ్యం వహిస్తే నేను మిమ్మల్ని సురక్షితంగా వేరే లోకానికి తీసుకువెళ్తానని సమాధానమిచ్చాడు విష్ణువు మరో కథనం కూడా జలకన్యలు ఉన్నాయని నిరూపిస్తుంది ఆ కథనం ఎక్కడ జరిగిందంటే కంబోడియా దేశంలో జరిగింది రామాయణంలో రావణాసురుడి కుమార్తె హిరణ్య మచ్చ ఆంజనేయుడు సైన్యంతో కలిసి సముద్రంలో వారధి కడుతున్న సమయంలో ఈమె అంతరాయం కలిగిస్తుంది దీంతో హనుమంతుడు ఆమెపై దాడి చేయడానికి వెళ్తాడు కానీ అదే సమయంలో ఆమె హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది ఆ విషయాన్ని హనుమంతునికి చెప్పగా ఆంజనేయుడు తన భక్తి బ్రహ్మచర్యం గురించి చెబుతాడు దీంతో ఆమె మనసు మార్చుకొని వారధి కట్టడానికి సహాయపడుతుంది ఇవి పురాణాలే అని కొట్టిపారేసినా కూడా జలకన్యలు ఉన్నాయని చరిత్రకారులు పురావస్తు శాఖ అధికారులు నిరూపించారు సుమారు ముప్పై వేల సంవత్సరాలు అంటే రాతి యుగం నాటి పెయింటింగ్స్ని కూడా వాళ్ళు కనుగొన్నారు ఈ పెయింటింగ్స్ని బట్టి పూర్వం మనుషులు వాళ్ళు ఏ వస్తువును కానీ వింతన గానీ చూసిన ఇలాంటి రాతి మీద చెక్కడం కానీ పెయింటింగ్స్ రూపంలో భద్రపరచడం కానీ చేసేవారు అలా భద్రపరిచిన వాటిలో జలకన్య రూపాన్ని రాతి మీద చెక్కారని పురావస్తు శాఖ అధికారులు బయటపెట్టారు సముద్ర ప్రయాణం చేసేవాళ్లు కూడా జలకన్యలు చూశామని చెబుతున్నారు అలా చూసిన వాళ్లలో ముఖ్యుడు క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన కూడా పద్నాలుగు వందల తొంభై మూడులో ఇస్ఫోనెస్ అనే దీవిలో ముగ్గురు జలకన్యలను చూశానని కానీ అవి అంత అందంగా లేవని తెలిపాడు అలాగే చాలామంది పట్టపు మనుషులు సముద్ర దొంగలు జలకన్యలను చూశామని అవి పడవల్లో ఉండే బంగారాన్ని విలువైన వస్తువులను ఇష్టపడ్డ మనుషులను సముద్రంలోకి లాక్కెళ్ళావని కథలు కథలుగా చెప్పుకుంటున్నా సరే వాటికి సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలను బయటపెట్టలేకపోయారు ఇదిలా ఉంటే యానిమల్ ప్లానెట్ ఛానల్ వాళ్లు రెండు వేల పన్నెండులో మెర్మైట్ ది బాడీ ఫౌండ్ అనే డాక్యుమెంటరీని తీశారు ఆ డాక్యుమెంటరీలో భాగంగా ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ చెందిన సైంటిస్ట్ సముద్రంలో వచ్చే వింత సౌండ్స్ని రికార్డ్ చేశారు అవి కి సంబంధించినవినని తెలిపారు మళ్లీ అదే యాన్యువల్ ప్లానెట్ ఛానల్ రెండు వేల పదమూడులో మెరమైట్స్ ది న్యూ ఎవిడెన్స్ అనే మరో డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు ఆ డాక్యుమెంటరీలో ఐర్లాండ్కు చెందిన సైంటిస్టులు గ్రీన్లాండ్ సమీపంలో ఒక చిన్న సబ్మెరైన్ ద్వారా సముద్రంలోకి వెళ్లగా ఆ సబ్మెరైన్ను ఒక వింత జీవి ముట్టుకుందని వీడియోస్ కూడా ఉన్నాయని అవి చూపించారు కానీ అవన్నీ అబద్ధమని ఆ వింతజీవి కెనడాకు చెందిన ఓ యాక్టర్ అని అతని పేరు డేవిడ్సన్ అని నోవా అనే సంస్థ తేల్చిపారేసింది ఇలా చాలా మంది జలకన్యలు ఉన్నాయని చెప్పినా వాటికి తగిన ఆధారాలు చూపించలేకపోయారు ఇది ఇలా ఉంటే కొంతమంది అసలు మెర్మైట్స్ లేవని ఒకవేళ ఇంతకుముందు ఉన్నా కూడా అంతరించిపోయి ఉంటాయని చెబుతున్నారు అలానే ఆదిమ మానవులు ఆహారం కోసం ఎక్కువ కాలం సముద్రం లోపల వేట కొనసాగించడం వల్ల ఆక్వాటిక్ హ్యూమనైట్స్గా మారిపోయి ఉంటారని కొంతమంది చెబుతున్నారు భూమి మీద ఉన్న మనిషి అభివృద్ధి చెందిన కూడా నీళ్ళలో ఉండే మెర్మైట్స్ అభివృద్ధి చెందలేక కొన్ని అంతమైపోగా కొన్ని సముద్రం మడుగుల్లో ఉండిపోయాయని మరికొంతమంది అంటున్నారు ఎవరిని చెప్పినా అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే ఎప్పటికైనా సముద్రాల తీరానికి కొట్టుకు రావాల్సిందే అలా వచ్చినవి కూడా చాలానే ఉన్నాయి ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మా సుమన్ టీవీని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి